అందరికి నా నమస్కారములు. ఈరోజు భగవద్గీతలోని షష్ఠోధ్యాయమైనటువంటి ఆత్మ సంయమ యోగమునందలి 33వ శ్లోకమును మనం ఈ వీడియోలో చెప్పుకుందాము. 33వ శ్లోకం. అర్జున ఉవాచ యోమ్యం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం నపస్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ములు మరి మన మనస్సుని స్థిరముగా ఉంచుకుని చక్కగా స్థిరస్థితిని పాటించమని మనస్సును అదుపులో ఉంచుకుని భగవంతుని మీదే స్థిరస్థితిని పాటించమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ధ్యానయోగ సాధన ద్వారా సాధ్యపడుతుందని చెప్పారు. దానికి బదులుగా ఇక్కడ అర్జునుడు భగవంతునైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముల్ని చక్కగా వేడుకుంటున్నారు. ఏమని? ఓ మధుసూదన, మరి నీవు చెప్పినటువంటి సమభావమును గుర్చి, ఈ యోగము యొక్క స్థిరస్థితిని గుర్చి నేను నా యొక్క మనస్సు చంచలము చేత నేను దీనిని అర్థము చేసుకొనలేకపోవచ్చున్నాను, నాకు తెలియలేకున్నది. కావున కృష్ణ, మరి ఈ యొక్క మనస్సుని చంచలత్వాన్ని పోగొట్టడం చాలా కష్టతరము కదా, దీనిని అదుపులో ఉంచుకోగలమా? చాలా కష్టముతో కూడుకున్నటువంటిది. కావున నాకు తగినంత ఉపాయమును తెలియచేయము. ఈ యొక్క యోగం యొక్క స్థిరస్థితిని మనస్సులో భక్తిభావంని పెంపొందించుకొని నిత్యము కూడా భగవంతుని ఆరాధించడం ఎలాగా? మరి ఈ యొక్క విషయము గురించి నాకు ఇంకా వివరముగా తెలియచేయి కృష్ణ అంటూ నేను మిక్కిలుగా వేడుకుంటున్నాను నిన్ను. చక్కగా చాలా భక్తిభావంతో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మల్ని ఇక్కడ వేడుకొనటం జరిగింది. నాకు మంచి మార్గాన్ని తెలియచేయి కృష్ణ, ఎందుకంటే ఆయన మనస్సట చంచలత్వంతో ఉందట, ఎటు నిర్ణయించుకోలేకపోవచ్చున్నది, ఆలోచన చేయలేకపోవచ్చున్నది. కాబట్టి ఆయన నాకు తగినంత ఉపాయమును తెలియచేయము అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నా మనస్సు చంచలం చేత నాకు ఏమీ అర్థం కావట్లా తెలియట్లేదు అనే విషయాన్ని ఆయన చక్కగా వినయ విధేయతలతో మరి చాలా వినయంగా ఆయనకి భగవంతుడితో తెలియచేయటం జరిగినది. మరి ఈ యొక్క శ్లోకం కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ దీన్ని షేర్ చేస్తారని తలస్తూ జై శ్రీకృష్ణ.